హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. నవరాత్రులు స్టార్ట్ అయిపోయినవి. మేము కూడా అసలు ఇక్కడ ఇంకా అన్నీ చేసుకోవడానికి వీలు కావట్లేదు. ఇండియాలో అయితే బాగా చేసుకునే వాళ్ళమి. నిన్న అదంతా గుర్తుకొచ్చి నేను ఫోన్లో అవన్నీ చూస్తుంటే పాత వీడియోలు అవి కనిపించినాయండి. అవన్నీ మీతో షేర్ చేసుకుందామని చిన్న ప్రయత్నం చేస్తున్నా నేను. చూడండి, ఆ రోజైతే మేము ప్రతిరోజు ఒకరింట్లో లలిత పారాయణం అని పెట్టుకునే వాళ్ళము. ఇంకా ప్రతిరోజు విజయవాడలో అమ్మవారికి ఏ రంగు చీరలు అయితే కట్టిస్తారో అవే చీరలు, ఆ కలరే అని చెప్పేసి ఆ కలరు చీరలు కట్టుకొని రెడీ అయిపోయే వాళ్ళమి. పండగ అంటే పండగ 10 రోజులు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల. చాలామంది మా ఫ్రెండ్స్ గ్యాంగ్ చాలా పెద్దది. మార్నింగ్ ఈవినింగ్ చేసినా కానీ ఇంకా కొంతమందికి స్లాట్స్ దొరకకపోయేవి అన్నట్టు మా దగ్గర. ఇంకా అట్లా ఒకరోజు మా ఇంట్లో ఒకరోజు పెట్టుకున్నాము. ఇంకా మా ఇంట్లో పెట్టుకోవాలంటే ఇక నాకు ఇంకా పసుపు పొట్టు వేయడానికి వీలు కాదని చెప్పి మా అమ్మాయిని సెలవు పెట్టించి మరీ ఇంట్లో ఉంచుకున్న రోజు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఈ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, నేను కూడా వస్తాను అన్నది. ఆ రోజు మరి హాలిడే ఉన్నదో ఎట్లనో తెలియదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంకా ఇద్దరు కలిసి ఇంకా లంచ్కు క్యాటరింగ్ వేయించినాం బయట. ఇంకా లలిత పారాయణం మా ఇంట్లో జరిగింది. మేము ఎట్లా చేసుకున్నామో చూపిస్తా చూడండి. ముందుగా గురు పూజతో స్టార్ట్ చేసినామండి. మొత్తం క్లిప్పింగ్స్ అయితే దొరకలేదు, కొన్ని మిస్ అయిపోయినవి. గురు పూజ అది చేసుకొని ఇంకా అట్లా పారాయణం స్టార్ట్ చేసినాము. వచ్చిన వాళ్ళకి ఇచ్చేటందుకని పసుపు కుంకుమ అన్ని ప్లేట్లో పెట్టుకున్నాము. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేటందుకని కూడా అన్ని అరటిపండు శనగలు నానబెట్టి అట్లా పెట్టుకున్నాము అక్కడ రెడీగా. లక్ష్మి అష్టోత్తరము, తర్వాత విష్ణు సహస్రనామము, తర్వాత తర్వాత లింగాష్టకము అట్లా చదివి దాని తర్వాత మంచాలిస అట్లా చదివి ప్రవరాచి
Shitalingam, Kamadahana Karunakara Lingam, Dhavana Darpa Vinashaka Lingam, Tatpranamami Sadashiva Lingam, Sarva Sugandha Sulepita Lingam, Buddhi Vivardhana Karana Lingam, Siddha Surasura Vandita Lingam, Tatpranamami Sadashiva హనుమాన్ చాలీసా చదివి అమ్మవారికి హారతి ఇచ్చి ఇంకా తీర్థం ప్రసాదం తీసుకొని ఇంకా తర్వాత ఈ లోపల భోజనాలు వచ్చేసినాయి. అందరం భోంచేస్తున్నాం అండి. ఇట్లా అయిపోయింది. భోజనాలు చేసిన తర్వాత కూర్చొని ఫోటోలు దిగినాము ఆ రోజు. చూడండి, చూసింది కదండి ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం మేమైతే. అసలు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉండేది, వీకెండ్స్ అట్లా వచ్చేది మా ఇంటికి. ఇంకా మొత్తానికి నేను ఒక్కదాన్నే అన్నట్లు, ఇంకా చాలా ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అవన్నీ మిస్ అయిపోతున్నా నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక్కసారి నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.